శబద్ నమస్కారం. సభకు అధ్యక్షుత వహిస్తున్నటువంటి మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సకల జనుల సమ్మరానికి అందరినీ రాజకీయ పార్టీలలోనూ యువత మొదలు పెడితే ఏ రాజకీయ నాయకుని వదలలేదు. ఎంతమంది ఉన్నారు చూడరా బయట, ఇంకా వస్తున్నారట. అంటే మనోడు ఎవరిని ఇచ్చేటట్టు లేడు. ఏదైనా కేసీఆర్ కు సమయం దగ్గర పడ్డది, ఎందుకంటే ఆయన గతంలో మా కాంగ్రెస్ హయాంలో 2007 లో రాజశేఖర్ రెడ్డి గారు పాగా టూల్స్ ఆల్వేను ఐడిపిఎల్ను ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే గోరంతలు కొండంతలు వెళ్ళిపెట్టిండి. ఆయన ఎట్లా చేస్తారు ఇదేంటి అని మాట్లాడిన వ్యక్తి. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి అయినవును ఢిల్లీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో నువ్వు మంత్రి అయినవు. అదేవిధంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన పేరే పేరు, ఇప్పుడున్న ఆయన పేరు పువ్వారాజయ్. అదే ప్లేస్ లో ఉంటుందిరా బాబు. ఇవాళ ఏమిటి నీ ఆలోచన నాకు అర్థం కాదు. భర్తలు పడ్డావు, నీ అయ్యా జాగి రాదా, లేకుంటే ఏమంటాడు యూనియన్ పెట్టొద్దు అంటాడు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ఏ విధంగానైతే Article 3 రాసి ఈ తెలంగాణ రావడానికి కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, కార్మికుల హక్కు గురించి పోట్లాడొచ్చు యూనియన్లు పెట్టవచ్చు అని కాన్స్టిట్యూషన్ చదువురా బాబు. కాన్స్టిట్యూషన్ తెలియదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. నీకు ఏది అవసరం ఉంటే ఆనాడు నీకు అవసరం ఉండదు ఆనాడు అంటాడు. ఇలా మనమడట సెట్లర్ కాదట, మొన్నటిదానికి అందరినీ సెట్లర్ అన్నా వెళ్ళావు, నీ మనమడైతే సెట్లర్ కాదా, ఏమి నీకు మాట్లాడేది. అదే కాదండి, ఇవాళ కార్మిక నౌకానికి మా అశ్వత్థామరెడ్డి గారు ఒక మాట మర్చిపోయారు, వ్యాట్ డీజిల్ కు జరిగే వ్యాట్ 27% అండి. అదే తగ్గిస్తే 400 కోట్లు మిగులుతాయి కదా బాబు, అదెందుకు తగ్గియో. అంతేకాదు మా సోదరి మండలు స్కూల్ పోయే పిల్లల గురించి, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి, అదేవిధంగా ఏది 60 ఏండ్లు దాటితే ఏదైతే సీనియర్ సిటిజన్లకు ఏదైతే బస్ పాసులు ఇస్తున్నారో దాని లెక్కేస్తుంది చెప్పాలన్నా. 750 కోట్లు ఇవ్వాలి ఎవరికి, ఆర్టీసీకు. నీ అయ్య తాగి దగ్గర పెట్టుకుంటావు, అవి ఎందుకు ఇవ్వాలి బాబు. ఏమంటే లాస్ లాస్ అని నీ చుట్టాలకు పక్కాలకు ప్రైవేట్ ల్యాండ్లన్నీ ఆర్టీసీ ల్యాండ్లన్నీ లీజ్ కి ఇస్తావు, ఎవరయ్యా జాగిర్రా బాబు. పోనీ ఏదైనా ఒక ఆర్టీసీ ఎంప్లాయీ ఒక కండక్టర్ సోదరి మనకి ఇస్తే నేను సంతోషపడదు, వాళ్ళు కూడా బతకాలని. ఒక డ్రైవర్ కి ఇస్తే సంతోషపడదు, డబ్బులు ఉండేదానికే ఇస్తారేమో బాబు, పేదవాడికి ఇయ్యాలా అంటే నీ ఇష్టానుసారమా ఇది. మళ్ళీ దీనికి వెళ్ళి ఏమంటారంటే నేను భయపడను, నేను మాట్లాడని, నువ్వు రాజు కాదు అవి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాడివి. తెలంగాణ రాకపోతే మా సోనియా గాంధీ రాకపోతే ఇప్పుడే వచ్చారు మన ఎవరు కోదండరాము గారు, వారికి ఈ మాట చెప్పాలి. కోదండరాము గారు సకల జనం సమ్మె చేశాడు, వంట వాడుకున్నాడు, అందరు ఉద్యోగులను ఏకం చేశాడు, కుల సంఘాలు పెట్టాడు, ఇప్పుడు ఆయన వారికి నాడు వారు సీజన్ బట్టి నడిపిస్తాడు. అదే సోనియా గాంధీ అన్నాడు మేడం చూసి తెలంగాణ దేయంగే ఆయన తోకే సర్పే దాన్లేదు అంటే ఆమె పాపం ఇందిరాగాంధీ కోడలు వీడు చెప్పింది నమ్మింది ఏం చేస్తాడు. అరే పోతాదిమే పోయి మేము పైరు తోకే సర్పే దాన్లేదు కదా, ఇది ఇది నేను ఎక్కడ చూడలే, ఇది కొత్త పాట చెప్పిండు అని చక్కర్లు వచ్చేసింది. అందులో మన ఉద్యోగం నడిచింది, ఎంతో మంది పిల్లలు 69లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంతో ఉద్యోగం చేసిండు. ఆనాడు 350 పోలీస్ తూటాలే చచ్చిపోయిండ్రా బాబు, నువ్వు ఒక్కడే ఉద్యోగం చేయలేదు తురుపు కావు కాదు. ఆ తర్వాత కూడా నడిచింది
విద్యార్థులు సాక్రిఫైస్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు, కాకతీయ యూనివర్సిటీ పిల్లలు, ప్రొఫెసర్లు జయశంకర్ గారు, కోదండరామ్ గారు, ఇట్లా ఎంతో మంది త్యాగాలు చేస్తే నీ చేతికొస్తే ఏమన్నా ఉద్యుద్ధి తెలంగాణ దేంగే మేడం, మై అప్న పార్టీకు మర్చి కడుతూ అన్నాడు. మా వాళ్ళు పట్టించుకోలే. ఆనాడు అరే నేను కూడా అన్నాడు రాజ్యసభలో ఉన్నా, మీరు కూడా చూసి గట్టిగా మాట్లాడినా. ఈయన కేశవరావు బయట కూర్చున్నాడు లాబీలో, అనుమంతరావు జరిగి గట్టిగా మాట్లాడే, గట్టిగా అరే మాట్లాడితే అది వచ్చిండ్రాయి, మీ లెక్క ఎనక కూర్చొని నేను ముందు కూర్చొని కొట్లాడతా అన్న. ఆనాడు ఆంధ్ర వాళ్ళు ఎట్లనన్నా బిల్లు పెట్టనీయకుండా చూశారు ఆయన హోమ్ మినిస్టర్ను. అయినా మేము గట్టిగా నిలబడి, నేను ఎమ్మెల్యేగా నిలబడి బిల్ పాస్ చేయిస్తే ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఈయన కొడుకు, ఈయన బిడ్డే, ఈయన నాంపల్లి దర్గా చూసిరా మీరు? దర్గా దగ్గర ఎవరు అడుగుంటారు అల్లాకే నా పెద్ద, అల్లాకే నా పెద్ద, వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? ఏ రోజైనా తెలంగాణ ఇవ్వకపోతే ఆఖరి ఇలా పరిస్థితి, అల్లాకే నా పెద్ద, దేదే బాబా, దేదే బాబా. ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నీకు అధికారం వచ్చిందని కండ్లెక్కిందా? ప్రజాస్వామ్యమిది, పిలిచి మాట్లాడు. అంతేగాని నేను కలువను, నేను ప్రగతి భవన్ లో కూర్చుంటా, సెక్రటరియట్కు రాను, ఎవరిని కలుస్తావు రా? నీ చుట్టాలను కలుస్తావు. ఇవాళ బస్సులు ఎంత పనిచేస్తాయి? ఇవాళ హమీర్పూర్ లో ముగ్గురు అమ్మాయిలు, ఏది 12 ఏళ్ళ అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి, ఒక సాడిస్టు పేరు శ్రీనివాస్ రెడ్డి. నిజంగానే బస్సులుంటే ఇవాళ ముగ్గురు చావకపోదురు, రేపు రాకపోతుంటే ఒకటే రోజు వస్తుందట అమ్మా బస్సు. పొద్దున ఒకటి వస్తుంది, సాయంత్రం ఒకటి వస్తుంది. బొమ్మయ్య నాలుగు దానికి నడవాలి, 3 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు నడిచిపోతుంటాను అమ్మా, మీరు ఎందుకు నడుస్తారు? ఐ విల్ గివ్ ఎ లిఫ్ట్, లిఫ్ట్ అంటే లెక్కు కూర్చుంటారు. వాళ్ళకేం తెలుసు లిఫ్ట్ ఎక్కడ పోతుందో? వాడు తీసుకుపోయిండు, రేప్ చేసిండు, మర్డర్ చేసి బాయిలో పాతి పెట్టిండు. ఇప్పటిదానికే వంట దస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏం చేస్తలేదు. ఆ పిల్లలను చూసినావు రా బాయి, ఎప్పుడన్నా? ఇప్పుడే మా మిత్రుడు చెప్పిండు రమణ గారు, ఏది డ్రైవర్లకు ఏది 1,00,000 రూపాయలు ఇస్తాని. ఇది మానవతా దృక్పథం, ఇది ఆలోచన. నువ్వు ఒక్కరోజైనా పోయిందా? కానీ ఒకనాడు కేటీఆర్ ట్విట్ చేసిండు, ట్విట్టర్ అట, చేసి ఒక సర్పంచ్ తోటి మాట్లాడింది. అయిపోయా నువ్వు ఎవరా బాయ్? మీ అయ్య చచ్చిపోతే, మీ పెద్దమ్మ చచ్చిపోతే, మీ బాబు చచ్చిపోతే పోయి. అరే ఇల్లు కూడా మనుషులే కదమ్మా, చెప్పు. మానవతాను ఇవాళ బస్సులు లేక కదా పిల్లలు చచ్చిపోయింది. బస్సుల బాధ్యత ఎంత ఉందో తెలుసుకోండి. ఇవాళ వాళ్ళు ఏం తప్పు చేసిండు? అదే తెలంగాణ మూమెంట్ లో ఈ బస్సులు ఆపడం, బస్సులు సౌకర్యం చేయడం అనేది వచ్చింది. నువ్వు తెలంగాణ వచ్చినాక అశ్వత్థామరెడ్డిని ఎంత ప్రేజ్ చేసినావు రా బాబు, మీరు బాగా నడిపించిండ్రు, మీ వల్లనే వచ్చింది, మిమ్మల్ని నేను మరువను అన్నాడు. ఇప్పుడు అశ్వత్థామర కనిపిస్తలేడు, ఎల్లయ్య కనిపిస్తలేడు అని ఏమిటి నీ ఆలోచన? రేపు బంధు ఉన్నది, అరే మేము ఉద్యమం నువ్వు చేయలేడే, తెలంగాణ ఊరికే రాలేదు కదా. కానీ ఒక్కటి హుషారు, కోదండరామ్ గారు రేపు నువ్వు ఇంట్లో వండుకోకు, ఆ కొడుకులు రాత్రి వస్తారు లేకపోతారు. ఇంతకుముందు కూడా ఆయన వస్తారు లేకపోయింది. ఈయన నేను ఇల్లు వలగొట్టిందా? నేను పోయి చూసిన. అరే ఇదేం దొరికేనేమి రా బాబు, నువ్వు అరే నువ్వు ఎన్ని రోజులు మూమెంట్ ఉత్తరానికి సర్ప్రైజ్ చేయడానికి చూస్తే అంత లేదు, బాల్ గోడ కొడితే మళ్ళీ వస్తుందట. ఏమే అట్లా ప్రతి ఒక్కరు కూడా కార్మిక సోదరులారా, మా తల్లులకు చెప్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నా, 48,000 మంది అంటే ఆల్మోస్ట్ 50,000 ఇంటూ 5 వేసుకో, ముగ్గురు పిల్లలు ఉంటారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు, భార్య భర్తలు కలిసి ఎన్ని అవుతుందమ్మా, ఇద్దరు బిడ్డలు అనుకో, ఒక చెల్లెలు అనుకో, వాళ్ళంతా ఎట్లా లెక్కేస్తే 400,000 మంది నోరు మీద తెస్తావు అంటే నీ అయ్య జాగిరా. మొన్న దసరా అయిపోయింది, ఎవరు దసరా చేసుకోలే, పండుగనే చేసుకో, ఇక్కడ దీపాలు కూడా చేసుకోవాలి. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది నెల జీతం మీరు అంటే నువ్వు ఇయ్యవారో, నీ అయ్య జాగిరా, జోబులకెళ్ళిస్తున్నావు. కోర్టు లెక్క లేదు, ఎన్ని బొట్టికాయలు కొడుతుంది, ఎప్పటి పోతేనే ఉంటాం మనం కోర్టుకు ప్రతీక్షలో. సెక్రటరియట్ మంచుకుంటే నేను దాన్ని కట్టిస్తా అంటావు, 2 అసెంబ్లీ 2 కౌన్సిల్ ఉంటే నేను అలా కట్టేస్తా అంటావు. అదే నీ ఇష్టానుసారం ఎలక్షన్ ముందు చెప్పినానండి, నేను కాళేశ్వరం కట్టిస్తా,
నేను మిషన్ భగీరథ అని చెప్పి హైదరాబాద్ ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉందా? దానికి 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినవే. మరి అదేవిధంగా ఈ ఆర్టీసీ కార్మికులను కాపాడే బాధ్యత లేదు, బస్సులు పెంచే బాధ్యత లేదు. ఊరూరుకు బస్సు వేస్తాను, ఇవాళ ఊరు వల్ల బస్సు లేక ఇవాళ, కానీ ఒకటి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నా, టాక్సీ డ్రైవర్స్, ఆటోలు వాళ్ళు కూడా రేపు బంద్లో పాల్గొంటారు. రియల్లీ యాక్ట్స్ ఆఫ్ దీస్ పీపుల్. అనదర్ ఇష్యూ, మా తల్లి ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినా, అమీర్పూర్ అయినా, రైతులకు సంఖ్యలు వేసినా, ఇసుక మాఫియా 3rd డిగ్రీ ఇచ్చినా వాడు అడిగేదే లేదు. ఆఖరుకు అదే ఏం కట్టది, కొండ కట్టులో 60 మంది వస్తే కూడా పట్టించలేదు. కానీ హరైనేసు అడవులలో ప్రేమ ఎక్కువ ఉంటుందమ్మా, హృదయం ఉంటుంది. అందుకొచ్చి ఏమైందో నిన్న మాట్లాడింది అని, ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ యు కమ్ హియర్ వాట్ ఎవర్ ది రిపోర్ట్ యూ షుడ్ గివ్ అన్నది. ఈడు కేసీఆర్ గారిని భయానికి పోనే లేదు, ఎవరినో పంపించిండు. ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ అంటే ఆడేం చెప్తాడు, సర్కార్ ఏం చెప్తాడు జీవుదురు అంతేందుకు జోషి అన్నాడు. ప్రెస్ వాళ్ళు పోయి మేము కలుగుతాడు, సార్ ఐఎమ్ ఓన్లీ గవర్నమెంట్ సర్వెంట్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. అరే తెలియదు నియమాలు ఉన్నదా భయ, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయాలనో. అరే ఇది ఎక్కడండి ప్రెస్ నీడు కలవాడు, అక్కడ ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఇద్దరు మొన్నటి దాకా మా దత్తన్న అలై పనే చేసి కొత్త అలై పనే శురు అయిపోయింది. ఈడు కలుస్తుంటే ఆడు కలుస్తుండే, ఈడు కలుస్తుంటే ఆడు కలుస్తుంది. అరే నువ్వు ఆడ బస్సులు ఏది గవర్నమెంట్ తీసుకో, ఇక్కడ నేను ప్రైవేట్ చేస్తా మీ బస్సులనంతా రా. ఇప్పుడు సారా కూడా ఇంకా అట్లయిందమ్మ, మీ మొగలు తాగుతున్నారు, మీ పైసలే కోట్ల రూపాయలు వస్తాయి. ఎందుకు తెలుసురా, నేను పక్కకు రాగానే అర్థం చేసుకున్నాను. నేనేమంటున్నానంటే దయచేసి తాగుబోతోళ్ళని చేస్తున్నామ్మా, మీరు ఉద్యమంలో దిగాలి తల్లి, సమయం ఆసన్నమైంది. నిజం చెప్తున్నా, ఎందుకంటే రిటైల్ షాప్ ఒకటే ఉంటుందమ్మా, వెనుకకు కేవలం 80 స్క్వేర్ ఫీట్లనే ఉండాలి. ఏది దాన్ని ఏమో పర్మిట్ రూమ్ వెనుకకు నేను మొన్న చూసిన, ఏది కొత్తపేట పోతే దుకాణం ఇంతనే ఉన్నది వెనుకకు, ఏది 2000 గదాలు ఉన్నది. వేసుకున్నారు, నేను మొన్న ఓతుంటుంటే ఇవాళ రేపు ఇవి పేర్లు ఎట్లా పెడుతున్నారు తెలుసా, సత్య సాయి అన్నది బిహైన్స్ అని నాకు తెలియదు, గుడేని లోపలికి పోయినా నీ అమ్మ పలు సత్య సాయి లోపల పోతే నీ అమ్మ, అరే ఏది వైన్స్ కంటే అరే అమ్మ ఊకేనా లోపలికి వస్తున్నావు. పేర్లు కూడా ఇస్తలేదు, ఒక ఓన్లీ ఆంజనేయ వైన్స్ లేదు, కర్మ ఎన్ని ఉన్నాయి, వెంకటేశ్వర ఉన్నది, శివశంకర్ ఉన్నది, ఏదంటే అది పెడుతున్నారు. వీడు తాగుబోతు రాజ్యం చేస్తుండే తల్లి, మీలో ఆలోచన రావాలి, అది ప్రభుత్వం చేస్తుంది. వీడు కోట్ల రూపాయలు సంపాదిస్తుండమ్మా, మీరు ఆడోళ్ళు ఆర్టీసీ ఉద్యమం పెట్టుందో అట్లనే రండి, రేపు బంధుకు అందరు సహకరిస్తున్నారు. తప్పనిసరిగా ఈ బంధుతో ఈ ఆర్టీసీ ఉద్యమంతో వీని పని పక్క అవుతుంది. వాడు అనుకుంటున్నాడు 4 గంటల తర్వాత ఎలక్షన్స్ ఉన్నది అప్పటిదానికని, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, మరవద్దు. అప్పుడప్పుడు ఆర్టీసీ ఆర్టీసీ అనాలి అంటే యాద ఉంటుంది. కనుక ఏదైనా ఈ ఆర్టీసీ ఉద్యమానికి అందరు సహకరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ 2 సార్లు అడిగింది, నేను ఫోన్ చేస్తే వాళ్ళ పిఎస్ చెప్తే నోనో అనుమన్ షుడ్ పార్టిసిపేట్ అన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఏది హుజూర్ నగర్ ఎలక్షన్లు ఉన్నారు కాబట్టి మా పార్టీ పూరి మద్దతు ఉన్నది. నేను గతంలో వాళ్ళిద్దరికి ఏది హమీర్పూర్ వాళ్లకు 3 అమ్మాయిలకు 10,000 ఇచ్చా, అదేవిధంగా జ్యోతి ఇంటర్మీడియట్ జ్యోతి ఏ పిల్ల చనిపోయిన కాల్చుకొని చచ్చిపోతే ఎస్సీ అమ్మాయి 50,000 ఇచ్చినా. మరి నేను కాంగ్రెస్ పార్టీ నేను పోయినాక అడుగుతారు, ఏమయ్యా టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేసిండు ఈ పిల్లలు తక్కువలు కాదా, ఏమనుమంతారా, ఆయన ఏమో అనౌన్స్ చేసిండు. కానీ నాది ఒక బాధ ఉంది, ఎందుకంటే నేను అంత సంపాదించలేరు అవి 50,000 ఇస్తా ఇద్దరికి, ఈయనకి 50 ఆయనకి 50 ఏదైనా సొంత పని. రాజకీయ నాయకులు మాట్లాడి వెళ్ళిపోతారని మీరు అనుకోవద్దు, ఏదైనా చెప్పిపోతాం మేము చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.